ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో రోజురోజుకు కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ భయపడుతున్న తరుణంలో ఎవరూ భయపడవద్దని మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని తర్వాత చేతులు కడుక్కొని కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ పంచాయతీ అధికారులు గ్రామంలో ప్రచారం దండోరా వేయించారు. అనంతరం పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాలలో పెద్దనపాలెం, గుడిపాడు, నరసింహనాయునిపాలెంలో సర్పంచ్ మంగమ్మ దగ్గరుండి బ్లీచింగ్ మరియు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో సర్పంచ్ మాట్లాడారు. ప్రజలు ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి గ్రామ సర్పంచ్గా మీ సమస్యలను మాకు తెలిసినట్లయితే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. పెట్టాము బ్లీచింగ్ మందు ఇవన్నీ మూడు ఊర్లు నార్చంపల్ల, పెద్దనపాలెం, చెనగుడిపాడు చల్లిస్తున్నాం మందు. జాగ్రత్తగా ఉండండి మీరు. రోజు మార్చి రోజు మూడు ఊర్లు బ్లీచింగ్ చల్లించడం జరుగుతుంది. ఇట్లా కరోనా మందు టార్లు పెట్టి ప్రతి బజారుకి ప్రతి గుందికి కన్నా మందు కొట్టించడం జరుగుతుంది. అట్లాగే దోమల మందు కూడా మూడు రోజులకు ఒకసారి బజార్ బజార్ దోమల మందు కూడా రెడీ కొట్టించడానికి రెడీగా ఉన్నాం, మొదలుపెట్టి ఉన్నాం. కానీ ఈ లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరూ దూర దూరంగా ఉండి మాస్కులు పెట్టి శానిటైజర్ చేతులు కడుక్కొని ప్రతి ఇంట్లో జాగ్రత్తగా ఉండమని కోరుకుంటూ ఉన్నాను. మన మన మూడు ఊర్లు పంచాయతీ పెద్దనపాలెం, నార్చింపల, గుడిపాడు ఈ మూడు ఊర్ల ప్రజలకి మన పంచాయతీ మనం జాగ్రత్తగా ఉండి ఎవరికైనా బాగలేకపోతే వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఆ దృష్టిలోకి వస్తే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించేసి వాళ్ళకి మందులు టాబ్లెట్లు ఎవరింటి వాళ్ళు లేకపోతే హాస్పిటల్లో చూస్తున్నట్టుగా